హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీరు ఇక్కడ చూస్తున్న ఈ సబ్మిర్చబుల్ మోటార్ కంట్రోల్ ప్యానల్ బోర్డ్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు దీంట్లో వైరింగ్ ఎలా ఉంటుంది, అలాగే వీటిలో వచ్చే కొన్ని కంప్లైంట్ల గురించి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను. నార్మల్ బాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి సింపుల్గా ఉంటుంది. అంటే వీటిలో చాలా మోడల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ ఎల్ఎన్టీ మోడల్. ఇది మన ఛానల్లో వీడియో అనేది లేదు. సింగిల్ ఫేస్ మోటార్లకి మనం ఈ కాంట్రాక్టర్ ఉంటే వైరింగ్ ఎలా ఉంటుంది, అలాగే మనం ఎలా కలపాలి ఏంటి అనేది చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ వైర్లో ఇప్పుడు ఏ సింగిల్ ఫేస్ సబ్మిర్సిబుల్ మోటార్కైనా సరే, సింగిల్ ఫేస్ మీద వర్క్ అవ్వాలంటే ఒకటి స్టార్టింగ్ వైండింగ్ ఉంటుంది, అలాగే ఒకటి రన్నింగ్ వైండింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది కామన్ వైర్. అలాగే ఇంకో వైరు ఈ రెడ్ కలర్ వైర్కి ఇవ్వాలన్నమాట, రన్నింగ్ సెక్షన్ అన్నమాట. ఇది ఈ ఎల్లో అనేది స్టార్టింగ్. ఒకసారి డైరెక్ట్గా చెక్ చేసేటప్పుడు మనకి రన్నింగ్ కెపాసిటీ అనేది అవసరం అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు 50 MFT కానీ లేదా 36 MFT కానీ మనం చెక్ చేయడానికి. అలాగే స్టార్టింగ్ కెపాసిటీ అంటే 120/150, అంటే ఏ కంట్రోల్ ప్యానల్ బోర్డులో అయినా సరే స్టార్టింగ్ కెపాసిటీ ఉంటుంది, అలాగే రన్నింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది కదా. ఇక్కడ చూడొచ్చు రెడ్ వైర్కి ఒక వైర్ అనేది కనెక్ట్ చేశాను ఈ కెపాసిటీ నుండి, అలాగే ఎల్లో వైర్కి స్టార్టింగ్ సెక్షన్కి కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా సప్లైలో పెడదాం. ఈ ఎల్లో వైర్ అనేది పక్కన పెట్టేసి మనం సప్లైలో పెట్టేటప్పుడు ఈ బ్లూ వైర్ కామన్ వైరు, అలాగే రన్నింగ్ రెడ్ వైర్ అనేది సప్లైలో పెడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు మోటార్ అనేది ఆన్ అయింది, వాటర్ అనేవి వస్తున్నాయి. ఓకే, మామూలుగా స్విచ్ ఉంటే కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, ఇలా అదే ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది, ఆఫ్ అయ్యింది, మనకి తెలుస్తుంది అన్నమాట ఆ మోటార్ రన్నింగా లేదా అనేది. ఒక మోటార్ ఉంటుంది 1.5 HP మోటారు, అలాగే కొంచెం హెవీ మోటార్లు అనేవి ఉంటాయి కదా, అలాగే లోతులో ఉంటాయి బోర్. ఇప్పుడు ఇది 60 అడుగులు బోరే, అందుకే సింపుల్గా వచ్చేస్తుంది. అదే 100 అడుగులు, 200 అడుగులు అలాంటి దానికి ఏంటంటే, ఒకసారి ఆన్ చేశాను వాటర్ అనేవి వస్తున్నాయి. ఒకవేళ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఈ స్టార్టింగ్ కెపాసిటీ వైర్ అనేది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి దీన్ని టచ్ చేయాలన్నమాట, టచ్ చేయగానే తిరిగిద్ది. అలాగే మనం ఈ కెపాసిటర్తో మనం అంటే వర్క్ చేసేటప్పుడు ఒకసారి ఆపేద్దాం. ఈ డిశ్చార్జ్ చేసుకోవాలన్నమాట, పవర్ అనేది ఛార్జ్ అవుతాయి ఇవి. ఇవి డిశ్చార్జ్ చేసుకోలేకపోతే మనకి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఏదన్నా కానీ వీటితో ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, ఇవి రిస్క్ అన్నమాట, మీరు జాగ్రత్తగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్ ఆఫ్ అనేది ఇట్లా ప్రాక్టికల్గా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఉండదన్నమాట. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండదు, అలాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ చూడొచ్చు నార్మల్ దాంట్లో MCB అనేది ఉంటుంది కదా ఆన్ ఆఫ్కి, ఇందులో సేమ్ ఇట్లాగే వర్క్ అయ్యింది అన్నమాట. ఇది ఈ స్టార్టింగ్ కెపాసిటర్ వర్క్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం MCB ఆన్ చేసుకుని ఒకసారి ఈ స్టార్టింగ్ బటన్ అనేది పుష్ బటన్ నొక్కాలన్నమాట, నొక్కినప్పుడు స్టార్టింగ్ కెపాసిటర్ అనేది వర్క్ అయ్యింది. నోటర్లు అనేవి కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనెక్టర్ దగ్గర నోటర్లు అనేది ఉంది కదా, ఇటువైపున కనెక్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ కాంట్రాక్టర్కి, అలాగే ఇక్కడ నో వోల్ట్ కాయిల్కి అనేది కలుపుదాం. ఇక్కడ బ్లాక్ వైర్ తీసుకుంటున్నాను నేను, అంటే బ్లూ అయినా బ్లాక్ అయినా నోటర్లు అని గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే అదే నోటర్లు తీసుకొచ్చి కాంట్రాక్టర్ కనెక్ట్ చేసాం, అలాగే కాయిల్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ నో వోల్ట్ కాయిల్ మ్యాగ్నెట్ కాయిల్కి, అలాగే ఇక్కడ వోల్టేజ్ మీటర్ అంటే ఇది, ఇక్కడ ఇండికేటర్ అనేది ఉంది కదా. ఓకే, అలాగే ఇప్పుడు ఫేస్ సప్లై అనేది తీసుకుని వైర్ ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఓకే ముందుగా యామ్స్ మీటర్లోకి వచ్చింది ఈ ఫేస్ సప్లై అనేది. అలాగే ఓకే యామ్స్ మీటర్ నుండి ఒక వైర్ లూప్ తీసుకుని ఇక్కడ ఇక్కడ పుష్ బటన్ కనెక్ట్ చేశాను. ఇది ఎందుకు, ఇక్కడ ఈ వోల్టేజ్ మీటర్ అనేది ఈ పుష్ బటన్ నొక్కినప్పుడే సప్లై వెళ్ళిద్ది అనమాట. యామ్స్ మీటర్ నుండి మనం సిరీస్లో తీసుకుంటాం అన్నమాట సప్లై అనేది. ఈ మూడో పిన్ అనేది ఉంది కదా ఓవర్లోడ్ రిలే దగ్గర. ఓకే ఓకే, కనెక్ట్ చేశాను, పవర్లో అయితే పెట్టాను, ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఇప్పుడు ఆన్ అవ్వదు కదా, నో వోల్ట్ కాయిల్కి సప్లై అనేది ఇవ్వాలి.
ఆనవుతుంది కదా. నార్మల్గా త్రీ ఫేస్ మోటార్లకి అయితే ఇక్కడే ఆన్ అవటం, ఇక్కడే ఆఫ్ అవటం. సింగిల్ ఫేస్లో కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్ కెపాసిటర్ వర్క్ అవ్వాలి, అలాగే ఇక్కడ పుష్ బటన్ అనేవి వర్క్ అవ్వాలి. ఈ వైర్ ఇంకో వైర్ కలుపుతున్నది దానికి. ఓకే, ఈ వైర్ అనేది ఈ ఆఫ్ బటన్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు కనెక్ట్ చేసాం కదా. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ అవుతుంది ఇక్కడ, ఇక్కడ ఆఫ్ అవుతుంది. నేను లోపల ఆన్ చేశాను. ఇక్కడ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇక్కడైనా ఆఫ్ అయ్యింది, ఇక్కడైనా ఆఫ్ అయ్యింది అన్నమాట. మోటార్ నుండి వచ్చిన వైర్లు ఉన్నాయి కదా, ఇవి కనెక్ట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఫేస్ వచ్చింది, ఇది న్యూట్రల్ కదా. న్యూట్రల్ అంటే కామన్ వైర్, కనెక్ట్ చేసేద్దాం. ఓకే, అది కనెక్ట్ చేస్తాం కదా. ఓకే, ఈ రన్నింగ్ వైర్ కూడా కనెక్ట్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్ చేసాం. అలాగే ఇక్కడ యాంప్స్ చూడొచ్చు, 10 యాంప్స్ పైనే చూపిస్తుంది అన్నమాట. ఓకే, మోటార్ అయితే రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదు? ఇంకా మనం స్టార్టింగ్ కెపాసిటర్ కానీ రన్నింగ్ కెపాసిటర్ కానీ ఏమి వేయాలి అంటే, ఓకే వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇది కలుపుదాం కానీ ఆపేద్దాం ఒకసారి. ఇది ఒకసారి డిశ్చార్జ్ చేసి పక్కన పెట్టుకుని, అంటే మధ్యలోది మన కెపాసిటీ నుండి కలుపుకోవాలన్నమాట. దానికి ఒక వైర్ లూప్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ ఎల్లో వైర్ అనేది ఉంది కదా, ఈ ఎల్లో వైర్ లూప్ చేద్దాం. ఓకే, ఈ వైర్ అనేది కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి మనం ఇప్పుడు ఈ రెండు కెపాసిటీలు తీసుకున్నాం, 36 MFD అలాగే 120/150. ఈ రెండింటిని మనం ఇలా కలుపుకోవాలి ఒక వైపున, రెండు కెపాసిటర్ వైర్లు. ఓకే, కలిపేసి మనం ఈ స్టార్టింగ్ సెక్షన్కి వెళ్ళి ఎల్లో వైర్ ఉంది కదా, హోల్డ్ చేసి ఇక్కడ కనెక్టర్ అనేది ఉంది కదా, ఈ కనెక్టర్లో కలిపేద్దాం. ఓకే, రెండు వైర్లు మిగిలినవి కదా. మనం ఈ స్టార్టింగ్ కెపాసిటర్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు స్విచ్ ఉంది కదా, ఇక్కడ కలుపుదాం. ఓకే, ఇక్కడికి సప్లై అనేది కావాలి మళ్ళీ. ఇప్పుడు ఈ ఏరియాలో సప్లై ఎక్కడుంది? ఈ స్విచ్ల దగ్గర ఎక్కడ సప్లై లేదు కదా. ఓకే, ఇక్కడికి ఆన్ చేసినప్పుడే సప్లై అనేది వచ్చింది. అక్కడ ఆన్ చేసిన సప్లై కలుపుదాం. అలాగే ఇక్కడ ఇండికేటర్ వెలగాలన్నా సప్లై రావాలి. ఓకే, ఆ సప్లై రావడానికి మనకి ఇక్కడ నుండి ఇచ్చేయకూడదు. ఇక్కడ నుండి ఇచ్చేస్తే డైరెక్ట్ సప్లై రాగానే ఇండికేటర్ అనేది వెలిగేస్తూ ఉంటుంది కదా. మోటార్ అనేప్పుడే వెలగాలి కాబట్టి ఆ ఇండికేటర్కి కూడా ఈ వైర్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నొక్కుతున్నా ఆన్ అవ్వట్లా. ఇక్కడ నొక్కుతుంటే, ఇక్కడ నొక్కుతుంటేనే ఆన్ అవ్వదు. అలాగే ఆఫ్ అవుద్ది ఇక్కడ నొక్కితే, ఆన్ మటుకు అవ్వట్లా. ఎందుకు అవ్వట్లా? ఈ రన్నింగ్ కెపాసిటర్ ఉంది కదా, ఈ రన్నింగ్ కెపాసిటర్ని మనం ఇప్పుడు సప్లైకి ఇచ్చామనుకోండి, ఈ రన్నింగ్ కెపాసిటర్ నుండి సిరీస్లో ఈ స్టార్టింగ్ కెపాసిటర్కి సప్లై అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలిపాము ఈ సప్లై. ఓకే, ఇక్కడ పెట్టి ఒకసారి ఆన్ చేస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు అనేది ఆన్ అయింది, మోటార్లో నుండి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే, ఇక్కడ సప్లై ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే సిరీస్లో వస్తుంది కాబట్టి. ఈ సప్లై ఇటువైపుకి ఇక్కడ వస్తుంది అనుకోండి, సప్లై ఈ స్విచ్కి, అంటే మనం ఏమనుకుంటాం, ఇటు నుండి సప్లై ఈ స్టార్టింగ్ కెపాసిటర్ రావాలనుకుంటున్నాం. కాకపోతే ఇదేమైందంటే రివర్స్లో ఇక్కడ ఈ రన్నింగ్ కెపాసిటర్ నుండి సప్లై వచ్చి ఇక్కడ ఇక్కడికి సప్లై రాగానే ఈ 9 వోల్ట్ కాయిల్కి వెళ్ళి అనేది అనమాట. వైరు లూప్ చేసి కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ దగ్గర కలుపుతున్నా, కనెక్ట్ చేశాను. ఓకే, ఇటు నుండి సప్లై అనేది వచ్చింది. దీనికి కనెక్టర్లు మామూలుగా అయితే ఇటువైపుని కలుపుకోవాలి, కాకపోతే నేను ఈ ఇటే కనెక్ట్ చేశాను అనమాట. మామూలు స్టార్టర్ బాక్స్లు ఉంటాయి కదా, ఎలాంటి కాంటాక్టర్లు ఉన్నాయి లేదా ఎలాంటివైనా సరే మనకి ఇక్కడ స్టార్ట్ చేసే స్విచ్ ఇది సింగిల్గా వచ్చింది. అదే మామూలుగా అయితే డబల్ స్విచ్లు వస్తాయి అన్నమాట, ఒకటి కాంటాక్టర్ని ఆన్ చేయడానికి, అలాగే
స్టార్టింగ్ కెపాసిటర్ అనేది వర్క్ అవ్వడానికి ఉంటుందన్నమాట ఈ స్విచ్. కాబట్టి మంచి వైరింగ్ ఇది కూడా. ఇది ఒకవేళ ఈ స్టార్టింగ్ కెపాసిటర్ పాడైంది అనుకోండి, కంటిన్యూటీ పోయింది అనుకోండి, మోటార్ అనేది అంటే స్టార్టర్ అనేది ఆన్ అవ్వదన్నమాట. అలాగే ఒకవేళ ఈ రన్నింగ్ కెపాసిటర్ పోయింది అనుకోండి, ఇది పోయినా సరే స్టార్టర్ అనేది ఆన్ అవ్వదన్నమాట, వర్క్ అవ్వదన్నమాట, మోటార్ అసలే స్టార్ట్ అవ్వదు. అది నార్మల్గా ఇలాంటి కాంట్రాక్టర్లు ఉన్న వైరింగ్ అనుకోండి, మనకి స్టార్టింగ్ కెపాసిటర్ పనిచేయకపోయినా రన్నింగ్ కెపాసిటర్ పనిచేయకపోయినా కాంట్రాక్టర్ అనేది ఆన్ అయిపోయింది అన్నమాట. ఆన్ అయిపోయి ఈ రన్నింగ్ సెక్షన్కి సప్లై అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మోటార్ కాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఈ కెపాసిటర్ పోయినాయి అనుకోండి, బాక్స్ అయితే ఆన్ అవ్వదు. ఇక్కడల్లా ఈ కెపాసిటర్ దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిద్ది అన్నమాట. ఇక్కడ ఒకటే స్విచ్ ఉంది ఏంటి అన్నట్టు. ఇక్కడ సప్లై ఉంది కదా, ఈ సప్లై ఇటు రావాలంటే ఇది మన నొక్కితేనే తెచ్చుద్ది కదా మామూలుగా. ఆ పెద్ద ఇటువైపున ఉంటుంది, ఇటువైపున ఉంటుంది. అలాగే ఈ వైట్ వైర్కి సప్లై ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి ఇక్కడికి అటువైపుకి వెళ్ళింది అనుకోండి, ఎంబటే కాంట్రాక్టర్ అనేది ఆన్ అయ్యింది. మీరు మన ఛానల్లో ఒక ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుంది ఇలాంటి కాంట్రాక్టర్ది, అది పైన కార్డ్స్లో కానీ లేదా స్క్రీన్లో కూడా ఉంటుంది చూడండి, మీకు అర్థమైంది. అలాగే దీనికి మనం వైర్లు అనేవి నీట్గా కనిపించేలాగా ఇలా స్లీవ్ అనేది ఎక్కించి ఉంటుంది అన్నమాట దీనికి. ఒకసారి ఆన్ చేస్తాను. ఓకే, సప్లై అనేది వెళ్తుంది. అలాగే స్టార్టింగ్ సెక్షన్కి కూడా సప్లై అనేది వెళ్ళింది. ఇక్కడ ఎల్లో వైర్ ఉంది కదా మోటార్కి వెళ్ళే సప్లై, ఇది ఎలా వస్తుంది ఒకసారి ఆపేసాను. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడికి వచ్చిన సప్లై ఈ రెడ్ వైర్ నుండి ఇక్కడ రన్నింగ్ కెపాసిటర్కి సప్లై అనేది వెళ్తుంది. ఓకే, ఈ రన్నింగ్ కెపాసిటర్లో నుండి ఈ ఎల్లో వైర్కి సప్లై అనేది వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వరకు సప్లై అనేది వస్తుంది, ఇక్కడ సప్లై లేదు. ఇది రెండు రకాలుగా వర్క్ అయ్యింది. స్టార్టింగ్ కెపాసిటర్ మోటార్ని స్టార్ట్ చేయడానికి అంటే ఈ కాంట్రాక్టర్ని ఆన్ చేయడానికి, అలాగే అదే టైంలో మోటార్కి స్టార్టింగ్ వైండింగ్కి సప్లై వెళ్ళడానికి కూడా వర్క్ అయ్యింది అన్నమాట. ఇక్కడ నాలుగు కనెక్టర్ అనేది ఉంది కదా, ఈ కాంట్రాక్టర్స్ అనేది అంటే క్లోజ్ అయిన తర్వాత, కాంట్రాక్టర్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇదంతా సప్లై ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసాం, పుష్ బటన్ నొక్కుతాం కదా, నొక్కినప్పుడు ఇటువైపు సప్లై వచ్చింది. ఇప్పుడు సప్లై వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ కెపాసిటర్ నుండి ఈ స్టార్టింగ్ సెక్షన్కి సప్లై అనేది వెళ్ళింది ఈ స్టార్టింగ్ కెపాసిటర్ నుండి. అలాగే ఇప్పుడు ఈ కెపాసిటర్ పోయినప్పుడు మనం ఎలా చెక్ చేయాలి ప్రాక్టికల్గా, స్టార్టింగ్ కెపాసిటర్ అన్నమాట. ఇప్పుడు సప్లైలో ఒకసారి జస్ట్ అలా పెట్టినప్పుడు స్పార్క్ అనేది వస్తుంది కదా, అప్పుడు కెపాసిటర్ రన్నింగ్లో ఉన్నదైతేనే అట్లా వచ్చింది. అలాగే డిశ్చార్జ్ చేయాలి, ఒకసారి ఛార్జ్ అయ్యి తర్వాత షార్ట్ చేసినప్పుడు డిశ్చార్జ్ అయ్యింది అన్నమాట. అలా చెక్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ కెపాసిటర్ మట్టుకు ఎక్కువ టైం పెట్టించకూడదు, అలాంటి టైంలో కాలిపోయింది అనమాట. అలాగే ఇక్కడ స్విచ్ కూడా మోటార్ ఆన్ అయిన తర్వాత ఎక్కువ టైం నొక్కుంచకూడదు. ఎక్కువ టైం అంటే మోటార్ రన్ అయ్యేటప్పుడు ఎక్కువ టైం నొక్కుంచితే ఆమ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి కెపాసిటర్ అనేది కాలిపోయింది అనమాట. ఇక్కడ పవర్ అనేది కనిపిస్తుంది కదా, ఒకసారి మనం పవర్లో పెట్టామనుకోండి ఏ కెపాసిటర్ అయినా, ఈ కెపాసిటర్లో పవర్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కెపాసిటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ స్టోర్ చేసిన పవర్ అనేది మనం డిశ్చార్జ్ చేయాలి, లేకపోతే మనకి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఏదైనా సరే స్టార్టింగ్ కెపాసిటర్ అయినా అవ్వచ్చు లేదా రన్నింగ్ కెపాసిటర్ అయినా అవ్వచ్చు, మనం అందులో పవర్లో పెట్టామనుకోండి అందులో పవర్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అది మనకి షాక్ కొట్టింది కదా ఇటువైపుని కూడా పట్టుకుంటే. ఓకే, అందుకే షార్ట్ చేయాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. స్పార్క్ వస్తే బాగానే ఉన్నట్టే, ఒకవేళ లైట్గానే వస్తుంది అనుకోండి అది వీక్ అయినట్టు కెపాసిటర్, అలాంటి టైంలో మార్చుకోవాలి. ఒకవేళ కొన్ని ఇలా కాలినట్టు కనిపిస్తే, కాలినప్పుడు ఓపెన్ అయిపోతాయి అనమాట, కంటిన్యూటీ అనేది ఉండదు, అలాంటి టైంలో మోటార్ రన్ అవ్వదు అనమాట, యామ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే. ఈ కెపాసిటర్ చూద్దాం ఒకసారి, ఇది పోయిందనమాట. పోయినప్పుడు స్పార్క్ రాదు, అలాగే మనం తర్వాత కలిపినా సరే స్పార్క్ అనేది రాదనమాట, ఛార్జ్ అవ్వదు. ఇలా పోయిందని కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి అయితే, అలాగే కొన్ని ఉబ్బినట్టు కనిపిస్తాయి, కొన్ని అసలు ఏం కనిపించవు, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది పోయిద్ది కెపాసిటర్. అది మనం ప్రాక్టికల్గా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట, వీటి గురించి గ్రిప్ అనేది ఉందనుకోండి మనకి ఏం కంప్లైంట్ వచ్చింది ఏంటనేది మనం కనిపెట్టగలం. అలాగే ఇవి కనెక్ట్ చేసేటప్పుడు వైర్లు కనెక్ట్ చేసేటప్పుడు లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు అనమాట, ఎక్కడైనా సరే వీటి దగ్గర అవ్వచ్చు, పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయాలి, అప్పుడే కంప్లైంట్లు అనేవి రావు అనమాట. లేకపోతే హీట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్స్ కూడా పోతాయి. ఇది లూజ్గా కనెక్ట్ చేసామనుకోండి ఇది హీట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ కాంటాక్ట్స్ దగ్గర దాకా హీట్ అయ్యిద్ది అనమాట. అలాగే వీటి దగ్గర స్క్రూలు ఇవన్నీ టైట్ చేసుకోవాలి.
అలాగే వైబ్రేషన్ కూడా వచ్చింది. ఈ నోల్డ్ కాయిల్ లూజ్గా ఉన్నా సరే ఆ సౌండ్ అనేది వచ్చింది అనమాట. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ నోల్డ్ కాయిలు కొంచెం ఇది పర్లేదు టైట్గానే ఉందిలే, కానీ ఇది లూజ్ అనేది ఉంటుంది అనమాట ఒక్కోదాన్ని. అలాంటప్పుడు కూడా సౌండ్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే ఇవి ఈ కాంటాక్ట్స్ దగ్గర కూడా సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సరిగ్గా కాంటాక్ట్ అవ్వక వణుకుతూ వైబ్రేషన్ అనేది వచ్చింది అనమాట. ఒకవేళ ఫైల్ పేపర్ అనేది ఉంటుంది కదా, ఆ పేపర్తో రఫ్ చేసుకోవడం మంచిది, అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవి. అలాగే ఇక్కడ ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నిదానంగా వాటిని క్లీన్ చేసుకుంటే కాంటాక్ట్ గట్టిగా అయ్యి వైబ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది కదా. అలాగే ఓల్టేజ్ చూసుకోవడానికి అలాగే ఇక్కడ కూడా ఆపచ్చు, లేదా ఒకవేళ పవర్ లోడ్ రిలే ట్రిప్ అయింది అనుకోండి, ఇది ట్రిప్ అయింది ఒకసారి అప్పుడు ఇది ప్రెస్ చేసాం అనుకోండి, మామూలుగా మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట ఈ పవర్ లోడ్ రిలే ట్రిప్ అయితే. అలాగే యామ్స్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇది మనం కావాల్సింది అనమాట. ఇప్పుడు 6 యామ్స్ మీదే ఉంది ఇది, ఎక్కువ యామ్స్ తీసుకుంటుంది అనుకోండి మనం హైలో పెట్టుకోవాలి. ఒకవేళ ఒక 10 నిమిషాలకి పావు గంటకి ట్రిప్ అవుతుంది అనుకుంటే, లేకపోతే తక్కువలో పెట్టుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేయండి. ఇంకా మీకున్న డౌట్లన్నీ కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.